చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో తరచూ వినపడేటువంటి ఓ పదం ఓ వార్త అంటే ఏనుగులు పంట పొలాల్లో బీభత్సం. అయితే ఈ గుంపులు గుంపులుగా వచ్చేటువంటి ఏనుగులను తరిమి కొట్టడానికి అటవీ శాఖ అనేక చర్యలు చేపడుతుంది. సోలార్ కంచెలు నిర్మించడం కావచ్చు, లేదా ఆ గ్రామస్తుల సహాయంతో టపాకాయలు పేల్చడం, పెద్ద పెద్ద శబ్దాలు చేయడం, ఇలా అనేక రీతుల్లో ఆ గుంపులుగా వచ్చేటువంటి ఏనుగులు ఇటు పంట పొలాలను నష్టం చేకూర్చకుండా, గ్రామస్తులను ఇబ్బంది పెట్టకుండా, ఎవరికీ ప్రాణహాని జరగకుండా ఉండటానికి అటవీ శాఖ పడేటువంటి పాట్లు అన్నీ ఇన్ని కావు. అయితే వినూత్నంగా ఏనుగులే ఏనుగులను తరిమి కొట్టడం విన్నారా? అయితే ఇది చిత్తూరు జిల్లాలో పలమనేరు నియోజకవర్గంలో కుంకి అనేటువంటి రెండు ఏనుగులను తీసుకుని వచ్చి అటవీ ప్రాంతం నుండి గ్రామస్తుల్లో, అదేవిధంగా పంట పొలాలపైన దాడులు చేసేటువంటి ఏనుగుల గుంపును తరిమి కొట్టడానికి ప్రత్యేకంగా ఈ కుంకి అనేటువంటి రెండు ఏనుగులను ఈ ఫారెస్ట్ బీట్లో ఉంచి నియోజకవర్గంలో ఎక్కడ అటవీ ఏనుగులు దాడులు చేసినప్పుడల్లా కూడా వీటి సహాయంతో వాటిని ఎలగొట్టేటువంటి ప్రయత్నం అటవీ శాఖ చేస్తుంది. అసలు ఏంటి కుంకి ఏనుగులు, దాని గురించి మరిన్ని వివరాలు అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకుందాం. సో ఈ కుంకి ఏనుగులకి ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తారు, ఈ గుంపుల కొద్దీ వచ్చేటువంటి ఏనుగులను తరిమి కొట్టడానికి ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఇస్తారు, ప్రస్తుతం మనము కుంకి ఏనుగు అని పిలువబడేటువంటి ఒకనొక ఏనుగు పైన ఉన్నాం. ఈ దీనికి ట్రైనింగ్ ఇచ్చే మావట్టితో పాటు నేను ఈ ఏనుగు పైన కూర్చొని ఉన్నాను. అతనితో మాట్లాడి ఏనుగు యొక్క ట్రైనింగు, అదేవిధంగా తరిమి కొట్టే పరిస్థితుల్లో దాన్ని ఏ విధంగా ట్రైన్ చేస్తారు అనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ప్రస్తుతం మనమున్న దీన్ని కుంకి ఏనుగు అంటారు, దీనికి ఏమైనా సపరేట్గా పేరు ఏమైనా పెట్టారా? సపరేట్గా వినాయక్ అని పేరు పెట్టినాము. అంటే తన్నే పిలుస్తున్నారని ఏ విధంగా తెలుసుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? ఒక సంవత్సరం అవుతుంది సార్. అది ట్రైనింగ్ ఇచ్చి బయట వస్తే దానికి దానిదే పేరు అన్ని అవుతుంది సార్. ఓకే, మామూలుగా ఇప్పుడు దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఇస్తుంటారు? అంటే ఫస్ట్ ముందుకు వెళ్ళు అనడం కానీ, లేదా ఎడం వైపు తిరగాలి, కుడివైపు తిరగాలి, ఈ విధంగా ఇప్పుడు వెహికల్స్ అయితే మన చేతిలో స్టీరింగ్ ఉంటుంది, ఏ విధంగా అన్నా చేయొచ్చు. మీరు ఏ విధంగా అంటే కాలుతోనే ఎలా దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? అదే సార్, దాంతో ఇంత చెవుల దగ్గర సిగ్నల్స్ ఉంటాయి, కాలుతో ముందరు తొక్కాలి సార్. ఓకే, ముందుకి చెవుల దగ్గర తొక్కాలి, తొక్కాలి, ముందరు పోతుంది అప్పుడు సార్. అదే సార్, మా కాలుతో అన్నీ చేస్తాం సార్. ఫాస్ట్గా పోవాలంటే ఫాస్ట్గా తొక్కితే ఫాస్ట్గా పోతుంది సార్. చాలా దాంతో చాలా ట్రైనింగ్ ఉంది సార్. ఓకే, అంటే మీ భాషని అంటే దానికి ఏ విధంగా అంటే జంతువులకి కొన్ని సిగ్నల్స్ అంటూ ఉంటాయి కదా, మీరు వీటికి ఎలాంటి సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు? అంటే మాటల పరంగా మాటల్లోనే చెప్తూ ఉంటారా, దాన్ని తీసుకో అంటూ ఉంటారా? అదే సార్, అది కింద ఉంటే మాటతో చెప్తాం సార్, పైన ఉంటే కాలుతో సిగ్నల్ ఇస్తాం సార్. ఇప్పుడు మనము ప్రస్తుతం ఏనుగు నిలబడి ఉన్నటువంటి ఏనుగు పైన కూర్చొని ఉన్నాం కదా, దీన్ని కూర్చోబెట్టాలి అంటే ఇప్పుడు ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, కూర్చోబెట్టండి చూద్దాం ఒకసారి. కూర్చో బయట అని చెప్తే అట్లే కింద కూర్చుకుంటుంది సార్. ఓకే, అట్లే కొంచెం ఆఫ్ మాటలే ఇది ట్రైనింగ్ ఇచ్చినాం సార్, సిగ్నల్తో ఇచ్చినాం సార్. ఇది మళ్ళీ అంటే ఇవి ఫారెస్ట్లో దాదాపు గుంపులుగా వచ్చేటువంటి ఏనుగులను ఎదుర్కోవడానికి వెళ్తూ ఉంటాయి కదా, అప్పుడు మీరు దీనిపైన ఉంటారా? అవును సార్, దానిపైన ఉండాలి సార్, లేదంటే అడవి అని కూడా పోతుంది సార్. ఇది అట్లా మేము ఉంటే ఇది మా కంట్రోల్లో ఉంటుంది, లేదంటే మన వాళ్ళంటే అడిగి అని కూడా పోతుంది సార్ అట్లా. ఓకే, ఆ గుంపులను తరిమేటప్పుడు సమయాల్లో కూడా మీరు దీనిపైన ఉండి దీన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఆ గుంపులను తరిమి కొడతారు? అవును సార్, లేదంటే అది కొట్టలేదు సార్. ఓకే, మేము పైన ఉంటే సిగ్నల్ పెట్టి అది కొడుతుంది, లేదంటే కొట్టలేదు సార్. అట్లా మామూలుగా సింపుల్ ఇది యానే దగ్గర పోతుంది సార్. అది డేంజరస్ కదా, అంటే దీనిపైన ఉండి అవి పరిగెత్తు ఉంటాయి గుంపుల ఏనుగులు, వాటి వెనకాల ఈ ఏనుగు పరిగెత్తు ఉండాలి, అలాంటి సమయాల్లో మీకు కొద్దిగా ప్రమాదం ఉంటుంది కదా? మాకు కూడా చాలా ప్రాబ్లం సార్, మాకు ప్రాణం మీద మాకే చెప్పలేదు సార్. అడవి అని కొట్టచ్చు, పైన వచ్చు కింద అట్లే పడిపోవచ్చు, ఏవి డేంజర్ సార్. అడవిలో ఈ మాను ఉండే పెద్ద పెద్ద ముళ్ళు అన్నీ వస్తుంది సార్, అవేడ్ చేసి పోయి కొట్టాలి సార్. దీనికి సపరేట్గా అంటే వేరే దుస్తులు ఏమైనా ధరిస్తూ ఉంటారా, అవి ఏమైనా కుచ్చుకోకుండా, లేదా నార్మల్గా ఇప్పుడున్న యూనిఫామ్ ఒకటే? లేదు సార్, వాడికి ఏం లేదు సార్, మాకే ప్రాబ్లం సార్. వాడికి ఎట్లా పోతే అట్లే పోతుంది సార్, పైన ఉంటే బాకి ఇబ్బంది సార్, కొంచెం అడవి అని వస్తే చాలా డేంజర్ సార్. నేను అడుగుతున్నది, మీరు ఇప్పుడు డ్రెస్ వేసుకున్నారు కదా, ఆ గుంపులను తరిమేయడానికి వెళ్ళేటప్పుడు ఏదైనా కోట్ టైప్ అలాంటిది ఏమైనా వేసుకుంటారా, లేకపోతే? ఏం లేదు సార్, ఇదే డ్రెస్ వేసుకుంటాం సార్.
అది మామూలుగా అడవికి ఏం డ్రెస్ యూజ్ చేస్తాం అదే వేసుకుంటాం సార్. ఇప్పుడు మీరు చెప్పారు ప్రమాదం జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు, మేము కూడా కింద పడిపోవడము, ఈ విధంగా ముళ్ళ కంపలు కోకోవడం, అలా ఎన్నిసార్లు జరిగింది మీకు కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యేటువంటి ఘటనలు ఏమైనా జరిగాయా? అట్లా ఇక్కడ ఏం జరగదు సార్. ఈ జరిగింది మీకు, మాకేం జరగదు సార్. అక్కడ మా ఊర్లో జరిగింది సార్. దాంతో ఈ జ్ఞానపైన నేనే 2 టైమ్ కింద పడిపోయినాను సార్. పైన ఉంటా ఏం డ్యామేజ్ గీమేజ్ ఏం లేదు సార్. ఇట్లా అడవిలు పడిపోయి ఏం అవ్వలేదు సార్. అట్లా పడిపోయినాను సార్. ఇప్పుడు ఆ తరుము కొట్టే పరిస్థితుల్లో ఈ ఏనుగు, అంటే దీనికి పేరు చెప్పారు కదా వినాయక్ అనేసి అని, వినాయక్ ఏమన్నా అలసిపోయిండో, లేకపోతే ఇంకా నేను పోరాడలేను మనం వెళ్ళిపోదాం పదా అని ఇన్స్ట్రక్షన్స్, అది దాని బాధని మీతో చెప్పుకుంటే మీకు ఏమన్నా అర్థమవుతుందా? అది ఒకవేళ ఏ విధంగా చెప్పుకుంటుంది మీకు? అట్లా అది చేస్తుంటే మాకే సార్ డేంజర్. అది ఒక దానికి భయం అంటే తెలిసిపోయిందంటే మా కథ అయింది సార్. ఆ అడవి అనే మా మీద ఈజీగా అటాక్ చేయొచ్చు. ఏమొస్తే కూడా మేము దానికి భయం, భయమే మాకు, భయము ఆయాసము ఏమో ఉండకూడదు. దాని భయమే మీ ప్రమాదం. అవును సార్. మాకు భయము, మాకు భయం వస్తే మా యానకు కూడా భయం వస్తుంది సార్. మా కాళ్ళు షేక్ అవుతుంటే దానికి కూడా షేక్, అట్లే వెనక్కి తిరుతుంది సార్. అట్లా భయపడ్డారా మీరు? అట్లా షేక్ అయింది సార్. వట్ట మళ్ళీ వెనక వచ్చలేదు సార్. ఇవి వీటిని దాదాపు చిత్తూరు జిల్లాలో పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని చోట్లకి తీసుకొని వెళ్తూ ఉంటారు కదా, కనీసం నెలలో ఎన్ని రోజులు రెస్ట్ ఉంటుంది? దాదాపుగా ఎన్నిసార్లు మీరు అడవిలోకి వెళ్ళాల్సి ఉంటుంది? లేదు సార్, అక్కడ పోయి అక్కడ ఉంటుంటే నైట్ అన్నా కూడా పోవాలా సార్? మాకు టైం లేదు సార్. ఓకే. అవును సార్. అంటే నెలలో ఎన్ని రోజులు ఇట్లా అడవిలో ఉంటారు? నెలలో అడవి అని ఎక్కడ ఉంటే ట్రాక్ చేసి కూడావే పోవాలా సార్? దాన్ని ట్రాక్ చేసి అట్లే పోవాలి. అది ఎంత దూరం పోతుందో మాకు తెలియదు సార్. అది మాకు దొరకర వరకు అట్లే పోతాం సార్. దాని కూడా పోవాలా సార్? అడవిలో కూడా పోవాలా? వాటిని ఏ ఇప్పుడు ఆ గుంపులుగా వచ్చే ఏనుగుల్ని ఇవి తరిమి కొడతాయంటే ఏ విధంగా, అంటే భీకరంగా అరస్తాయా ఇవి, లేకపోతే వాటిని పోయి కొడతాయా, ఏ విధంగా వాటిని భయపెడతాయి ఆ గుంపులు ఉండే ఏనుగుల్ని? స్టార్ట్లో ఫైట్ చేస్తుంది సార్. ఫైట్ చేసి ఫైటింగ్ అంటే కొడతాయా? కొడతావు సార్. దాను అడవి అనే చూసి ఇద్దా కదా సార్, మేము చూసి మే ముందే వస్తుంది సార్. అప్పుడు ఇది ఉంటుంది కదా సార్, ఇది వచ్చి ఫైట్ చేసి అదికి ఇది వీక్ అయిందంటే మా మేకే డేంజర్, మాకు కొడుతుంది. అప్పుడు ఏం ఓడిపోవాలి అంతే సార్. ఓడిపోయిన పరిస్థితుల్లో ఏం చేస్తారు? ఏం చేయలేదు సార్. అట్లే ప్రాణము వదిలేసి అక్కడే ఉండాలా, కొట్టాలా సార్? అది ఎట్లా కొట్టాలా సార్? అంతే సార్. అట్లా సార్. సో ఆ వాటి తొండాలు మీకు తగిలి కింద పడిపోయే ఘటనలు కూడా చాలానే జరిగాయి. అవును సార్. అట్లా ఏం జరగలేదు సార్. మా ఏనుగులు ఉంటే సార్ ఇది మాకు ఏము వస్తే కూడా ఇది ఫేస్ చేస్తుంది సార్. మా ఏనుగులు అట్లా ఈజీగా వదలొద్దు సార్. ఏమొస్తే కొడుతుంది సార్. సో మీరు భయపడినంత వరకు మీ ఏనుగు కూడా భయపడదు, మీరు భయపడితే మీ ఏనుగు కూడా భయపడుతుంది సార్. అంతే సార్. అదే సార్, ఎంత అడవి అనే 4 వస్తే కూడా మేము భయం పడేమంటే మా ఏనుగు కూడా భయపడుతుంది సార్. లేదంటే మీరు ధైర్యంగా ఉంటే మీ ఏనుగుతో మీరు పోరాడడానికి ఎక్కువ శక్తి ఉంటుంది, అదేవిధంగా విజయం కూడా దాంతోనే ఉంటుంది. అవును సార్, మేమే మెయిన్ సార్. లేదంటే దానికి కూడా భయమే సార్. మీరు ఎన్నేళ్ళుగా దీనికి ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ వినాయక్కి? 5 సంవత్సరం అయింది సార్ ఇక్కడ వచ్చి. మాది కర్ణాటక సార్ వచ్చి. రాగానే దగ్గరికి చేర్చిందా? దీన్ని మచ్చిక చేసుకోవడానికి ఎన్నేళ్ళు పట్టింది మీకు? 3 మంత్ అవుతుంది సార్. ఓకే. అట్లా అది ఈజీగా ఎవరిని అట్లా ఇది చేయదు సార్. అది హాని చేయదు? హాని చేయదు సార్. మాకు కూడా కష్టం సార్. ఇక్కడ ఏం లేదు సార్, అడవికి పోతే అది డేంజరే సార్. మీరు 5 ఏళ్ళుగా ఇప్పుడు వినాయక్ ట్రైనింగ్ ఇస్తున్నారు, మావట్టుగా ఉన్నారు. అంతకుముందు ఏనుగులకి ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఆలోచన ఎట్లొచ్చింది? దీనికి ఏమన్నా సపరేట్గా మీ ట్రైనింగ్ తీసుకున్నారా, ఎక్కడైనా నేర్చుకున్నారా, కోర్స్ లాంటిది ఏమన్నా ఉందా దీనికి? అవును సార్, ఇది అడవి భాషే సార్ ఇదికి ట్రైనింగ్ ఇచ్చేది. పైన మామూలుగా తమిళనాడు వాడు ఇచ్చినారు సార్, ముందరే ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడే పెట్టినారు సార్. మళ్ళీ వచ్చి అది తమిళనాడు లాంగ్వేజ్ వేరే సార్, మాది వేరే సార్. కొంచెం అడ్జస్ట్ అట్లా అయ్యలేదు సార్. మేము అట్లా మా భాషలో ఫిషల్గా ట్రైనింగ్ ఇచ్చినాం సార్. మీరు ట్రైనింగ్ పొందడానికి ఎన్నేళ్ళు పట్టింది, అంటే ఏనుగుల్ని మీరు మావట్టుగా మారడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? లేదు సార్, మా ఫ్యామిలీ పరంపరే ఇదే సార్. తాత ముత్తాత అన్ని ఇదే డ్యూటీ చేస్తున్నారు సార్. అందులో ఇదే అట్లే వచ్చింది సార్. మీ పరంపర మీ వంశంలో అడవి ఏనుగులనే కంట్రోల్ చేసేవాళ్ళ అప్పుడు మీరు మీ వంశం అంతా? అవును సార్, అడవి అనే పట్టి అది ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా కుంకిగా రెడీ చేస్తాం సార్. మీరు? అవును సార్, మా ఫ్యామిలీ పరంపరే
అన్నీ ఇదే డ్యూటీ సార్. అట్లా మీరు పట్టి అటవీ శాఖ ఇస్తూ ఉంటారు? అవును సార్. ఆ విధంగా మీ వంశం నుంచి ఎన్ని ఏనుగులు ఇచ్చుంటారు అటవీ శాఖ? చాలా యానగలు ట్రైనింగ్ చేసినాం సార్. మా ఫ్యామిలీ అంటే ఇప్పుడు మేమంటే త్రీ ఎలిఫెంట్ చూసినాం సార్. నేను ఫ్యామిలీ అంటే చాలా చూసి వచ్చినారు సార్. మారుతూనే ఉంటారు సార్. ఒక ఇది ట్రైనింగ్ అయిందట మళ్ళీ ఇంకొక అడవి అనే వస్తే దానికి ట్రైనింగ్ ఇచ్చి దాంతో చేసుకుంటే అట్లే ఫ్యామిలీ పరంపర చేస్తూ ఉన్నారు సార్. మీ పేరు? నా పేరు సంపత్ సార్. ఉన్నది మీరు కర్ణాటకనా? అవును సార్, కర్ణాటక సార్ మాది. సో అది చూసాం కదా, ఈ కుంకి ఏనుగుని ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి అంటే అడవి ఏనుగుల్ని కుంకి ఏనుగులుగా మార్చేటువంటి పూర్తి స్థాయిలో వాటికి ట్రైనింగ్ ఇవ్వడానికి తమ వంశం పూర్తిగా ఇదే పనిలో ఇదే వృత్తిగా మారుతూ కూడా కష్టపడింది. ఎన్నో అటవీ ఏనుగులను అటవీ శాఖ తీసుకొని వచ్చి తమ వంశపార్యపరంగా తమ తాతలు ముత్తాతల దగ్గర నుంచి కూడా తన నాన్న అదేవిధంగా ఇప్పుడు సంపత్ కూడా ఇదే వృత్తిగా పెట్టుకున్నారు. మావటిగానే పనిచేస్తున్నారు. అటవీ శాఖ అడవి నుంచి తీసుకొని వచ్చినటువంటి ఏనుగులను తమ వద్దకి తీసుకొని వస్తే దాదాపు అతి తక్కువ రోజుల్లోనే నెల నుండి 2 నెలలు లేదా మాట వినని ఏనుగైతే 1 సంవత్సరం రోజుల వరకు అయినా కూడా కష్టపడి వాటిని కుంకి ఏనుగులుగా తయారు చేసి ఇలా పంట పొలాలు ప్రజలు గ్రామస్తుల పైన దాడికి పాల్పడేటువంటి అడవి ఏనుగుల పని పట్టే విధంగా వాటిని ఒక కుంకి ఏనుగులుగా మార్చేటువంటి మహత్తర ఘట్టాన్ని తాము నిర్వహిస్తున్నాము. దీంతో ప్రమాదం అంచునే 24 గంటలు తాము పనిచేస్తూ ఉంటాము. ఏ సమయంలో అయినా కూడా తాము చావు తమ వెంట నడుస్తుంది అనే భావంతోనే ఈ ఉద్యోగము కొనసాగిస్తున్నామని చెప్పి కూడా సంపత్ చెప్తున్నటువంటి పరిస్థితి.